రజనీకాంత్ గారికి చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ పడినట్టు అబ్సల్యూట్లీ పడిందండి. ఎందుకంటే తమిళ ఆనందంలో తెలుగులో పెద్దగా ఆడలేదు రజనీకాంత్ గారి లాస్ట్ ఇది మాత్రం చాలా పెద్ద హిట్. తమిళనాడు సాంగ్ చాలా యాడెడ్ హైప్ అయింది మూవీలో సెకండ్ హాఫ్ లో, వెరీ వెరీ నైస్. అండ్ సునీల్ గారు స్టార్ట్ అప్ ఆయన కూడా చాలా మంచి క్యారెక్టర్, సో ఆయన కూడా చాలా బాగా పడుతుంది. వెరీ వెరీ గుడ్ బిగ్ బిగ్ హిట్ రజనీకాంత్ అందరూ బాగా చేస్తారు. డైలాగ్ చాలా నీట్ గా ఉన్నాయి, యాక్టర్ కూడా చాలా బాగా చేస్తారు అన్నమాట. సునీల్ చాలా బాగుంది, కామెడీ కూడా చాలా బాగుంది. యోగి యోగేశ్ శర్మ కామెడీ కూడా చాలా యోగ బాగా కామెడీ చిన్నదే అండి. మరి నెగ్లెక్ట్ నెగ్లెక్ట్ అది అన్నా ఉండేదే కదా. వాళ్ళు ఏంటంటారో వాళ్ళు అనుకుంటే మన సినిమా సినిమాతో చూడాలండి. సెకండ్ హాఫ్ లో శివన్ ఎంట్రీ ఉంటుంది పార్ట్ లో, దానికి అయితే బూస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎమోషన్ చూపించాడు, మెరగడం మెరగడం. ఇప్పుడేంటంటే తప్పు చేసిన వాడు ఎలాగైనా ఆఖరికి వాళ్ళ కొడుకైనా సరే వాడు తస్తాడు బ్రో. ఈ మూవీలో కంప్లీట్ గా ఇదే చూపించారు. ఫస్ట్ హాఫ్ మోహన్ అందరు సెకండ్ హాఫ్ బాగాలేదు బాగాలేదు అంటున్నారు. సెకండ్ హాఫ్ కూడా సూపర్ ఉంది బ్రో, మొత్తం మొత్తం గిరాకు ఉంది బ్రో మూవీ. ఎమోషన్ కి ఎమోషన్ ఏం దానికి ఆ షార్ట్స్ కూడా చాలా మంచిగా చూడకూడదు.